స్టార్ట్. సో గైస్ వెల్కమ్ టు గల్లీపోరిస్ రివ్యూస్. సో ఈ రోజు ఏం జరిగింది బిగ్ బాస్ లో అంటే నామినేషన్ ప్రక్రియ జరిగింది, మస్తు జరిగింది, ఎక్సలెంట్. నీకు ఎవరు నచ్చారు? 100 మార్క్స్ ఇవ్వాలి ఈ రోజు. నాకు ఎవరు నచ్చలేదు. ఎవరు నచ్చడం కాదు, కొన్ని పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. ఆ పాయింట్ లో చాలా మందిని సేవ్ చేసుకుంటూ గేమ్ సేఫ్ ఆడారు. ఒక్కళ్ళు కూడా కరెక్ట్ ఆడలేరు గైస్, ఏం అనిపించలేదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన లాస్ట్ టైం నామినేషన్ ఈసారి దొబ్బుతారు, రచ్చ చేస్తారు. నాకు ఒక డౌట్ ఏ, ఈసారి పల్లవి ప్రశాంత్ నామినేషన్ లో ఓవర్ యాక్షన్ చేసిందా లేదా ఆయనకి బాధ కాదు, ఓవర్ యాక్షన్ కాదు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ ఏం చెప్తుందంటే, నువ్వు అమ్మాయిలకు చెప్పినావు ఏమని, అక్కడ వండుకోవద్దు, కింద వండుకో. ఇగో పల్లవి ప్రశాంత్ వీళ్ళు ఎంత ఫస్ట్ ఎంత తీసుకు, కింద కూర్చొని తింటాడు, కిందనే పడుకుంటాడు, అంటే మేము పిచ్చోళ్ళమా అంటే పబ్లిక్ మమ్మల్ని అనుకోవాలా అని బిల్డప్ ఇచ్చారు కదా. మరి వాళ్ళు నెగిటివ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మరి ఈయనకు కూడా అనిపిస్తాయి కదా, మరి అమ్మాయిలకు నువ్వు ఎందుకు చెప్పలేవు సరిగ్గా, వాళ్ళు వచ్చి ఎందుకు పైన పడుకోలేరు, నువ్వు నన్ను అయితే అన్నావు మరి నాకు నచ్చలేదు, మరి వాళ్ళకి చెప్పే విధానం కూడా నాకు నచ్చలేదు అన్నాడు. అక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు నన్ను అన్నప్పుడు వాళ్ళకు కూడా అదే టోన్ లో చెప్పాల్సింది, అదే రీజన్ చెప్పాల్సింది. అంటే అమ్మాయిలు వాళ్ళు సపోర్ట్ వచ్చు. కానీ హైలైట్ ఈరోజు ఎందుకు కొంచెం బెటర్, అన్ని నామినేషన్ సింపుల్ అయిపోయింది, సింపుల్ అగాలే. అక్కడ ఒక ప్రిన్స్ ది కొంచెం అనిపించింది, పల్లవి ప్రశాంత్ కొంచెం బాధ పడ్డది, డ్రామా అనగా. మరి ఈవేం చేసింది దాన్ని ఇదని డ్రామా. మరి అట్లా అయితే మొన్న అంజు కదా ఆమె పేరు, అంజుని సుబ్బుని, సుబ్బు ఇస్ మై ఫ్రెండ్ అని చెప్పి సుబ్బుని వేయలే నామినేషన్. అసలు సుబ్బుని ఎందుకు టార్గెట్ చేసిన అంటే ఒక్క నామినేషన్ వల్ల, ప్లస్ ఆమె వీక్, ఈ వీక్ వెళ్ళిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయంటే ఆమెకే ఉండే ఛాన్స్. ఎందుకు లాస్ట్ టేస్టింగ్ తేజాన్ని సేవ్ చేసి దింగి, అసలు టేస్టింగ్ సేవ్ తేజాన్ని ఎందుకు లెక్క మీద ఆయన ఆమె ఆయన నామినేషన్ లో ఉంటే టేస్టింగ్ చేసే పక్క వెళ్ళిపోతుండే. ఎందుకో సేఫ్ గేమ్ ఆడారు. ప్లస్ ఇంకోటి అమర్దీప్ ఒక విషయం అన్నాడు, శివాజన్న నువ్వు గిన ఇప్పుడు పల్లవి ప్రశాంత్ నీ గిన చేసేది ఉంటే నువ్వు హీరో అవుతున్నాడు, మరి అట్లా అయితే మరి సందీప్ గారిని నిన్ను ఎందుకు ఇవ్వాలా, నీకు ఎందుకు ప్రతిదానికి నీకు ఇవ్వాలి మన, మరి అది పవారాసం కోసం నీకు ఇచ్చినప్పుడు మరి ఓ ఎగిరినో సంబరపడ్డావు. ఆయనకి ఏం తెలుసు, అమర్దీప్ కి నుండి కూడా అమర్దీప్ పేరున వాడాలి. ఆయనకు ఏంటంటే అన్నింటిలో నోట్లో ఆడాలి. మళ్ళీ నాగరికి సరికి వచ్చరికి అక్కడ ఫైట్ ఇటు ఫైటర్ లా ఉంటాడు, నాగరికి సరికి వచ్చి ఇట్లా అమాయకులు ఎక్కువ. మరి ఈ రోజు ఎందుకు ఆ ఫైటర్ కనిపించాడు, కిచెన్ లో కనిపిస్తలేవు అని ఎందుకు ఆడారు, కిచెన్ లో ఉండలేవు. అసలు శోభా శెట్టి ఎప్పుడేం మీకంగా చూసినాం, ఎప్పుడేం కనిపించలేదు. రతిక కూడా అసలు రతిక నామినేషన్ అయితే చిల్లర ఒక రీజన్ ఏంది, హీట్ వాటర్ అడిగినావు నాకు నచ్చలేదా, మనం ఎందుకు ఎందుకు తిరుగుతాం, అర్ధగంట బయట నుంచి గౌతమ్ చెప్పింది కదా ఆయన పాయింట్ ఆఫ్ లా. ఆయన అసలు అన్రీజనబుల్, అసలు రాధిక ఆమె నిజంగా రాధిక రతిక కానే కాదు. ఆమె ఎవరు స్క్రీన్ ప్లే ఎక్కువ ఉంటుందో వాళ్ళకు మాత్రమే లవ్ సింబల్స్ పాస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మొన్న ప్రిన్స్ అట్లా అరిచింది కదా, అయితే సో అనుకుంది ఫుటేజ్ ఎక్కువ వచ్చింది, ప్రిన్స్ బయట హీరో అయిపోయిండేమో అని లవ్ ట్రాక్ కొంచెం ఇద్దామని ప్లాన్ చేసుకుంది. ఎట్లా, ఓ ఇప్పుడు ఈయన చాలా హూప్లో ఉన్నాడు, గట్టిగా మాట్లాడాడు, బయటకైనా ఏదో రకంగా వెళ్ళిపోయి అంటే ఆయన రేంజ్ మారిపోయి ఉంటుందేమో బయట, అట్లా హట్ అయింది కదా, ఆయన హట్ చేసుకున్నాడు కదా అనుకొని అసలు ఎర్రిపు నామినేషన్లు అంటే ఈసారి కిచెన్ లో ఉంటలేవు, కిచెన్ లో ఊడుస్తలేవు. దామిని వంట చేసిందంటే నువ్వు వంట తప్ప మరి ఇంకేం చేయట్లేమ్మా, మేము ఏం చూడలేము, నువ్వు కూడా నువ్వు జస్ట్ వంట చేస్తావు, వేరే ఏం పీగలేవని. అవును ఆడ తినేటప్పుడు కూడా వీళ్ళు లేపారు తప్పే, అది కూడా ప్లస్ ఆయన జిమ్బో అడి కాబట్టి ప్రోటీన్స్ కి వాటి కొంచెం ఎక్కువ తింటారు. తిని ఫుడ్ విషయంలో పప్పు వేసుకుంటుంది, పప్పు వేసుకుంటా తోడు ప్రియాంక నిజంగా సీరియల్ యాక్టింగ్ అక్కడ. అమర్దీప్ ప్రియాంక శోభా శెట్టి సందీప్ మాస్టర్, సందీప్ మాస్టర్ బి ఫేక్. నీకు కూడా తెలుసా, మంచి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం సందీప్ మాస్టర్ ఎవరిని ప్రిన్స్ ఎవరిని తెలుసా, ఎర్రిప్పు అనబోయి ఆపేసిండు. నువ్వు అంత ఎర్రిప్పు అని పెట్టే అంటే నువ్వు అంత ఎర్రిప్పుగా అన్నవేండో, ఎర్రి పువ్వులాగా ఫేస్ పెట్టినవా అనవేండో తెలియదు, కానీ ఎర్రిప్పు అన్నాడు. కాలంటే క్లిప్ మంచిగా ఉండు, లాస్ట్ టైం ఒక ఫుడ్ దగ్గర పడుకునే పడుకో ప్లేస్ గురించి గొడవ అయినప్పుడు నిజంగా మిలిటరీ ఇవిడు తప్పు ఏది చెప్తాం. ఈయన కూడా అప్పుడప్పుడు సడన్ గా రేసేటాడు మాస్టర్, అంటే ఆయన ఎందుకు నాగార్జున సార్ రాగానే మంచిగా అలా కాదు సార్, ఇలా శకిలమ్మ చూసిన ఇంటర్వ్యూ, శకిలమ్మ అబ్బా హైలైట్ బయట లోపల అందరూ నా బిడ్డలా అని చెప్పి ప్రిన్స్ ప్రిన్స్ కి ప్రిన్స్ ఏదో ప్రిన్స్ నువ్వు మంచిగా నువ్వు మంచిగా ఉంది కోపం తగ్గించుకోనానా అని చెప్పిన శకిలమ్మ బయటకు వచ్చి ప్రిన్స్ ఏదవా పల్లవి ప్రశాంత్ గారి యాటిట్యూడ్ ఇప్పుడు ఇట్లా పెట్టుకుని కూర్చుంటుంది. రతిక ఏమన్నది స్నేక్ 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 రాని స్నేక్ రాని. అవును రతిక నిజంగానే స్నేక్ ఫేక్ స్టెప్ ఫ్రెండ్స్ దామిని ఫేక్ ప్లస్ స్నేక్ రతిక
కానీ మన దామిని శకిలం అయిపోగానే ప్రిన్స్ వచ్చి ఇట్లా హగ్ చేసుకుంటుంటే ప్లీజ్ నువ్వు నాతో మాట్లాడకు అని దాని వల్లనే ఈ రోజు ఆయన నామినేట్ చేసి అట్లయితే ఫస్ట్ లో ఇప్పుడు నెక్స్ట్ ఒకళ్ళు వెళ్ళిపోతారు ఆమె వేసిన వాళ్ళు వెళ్ళిపోతారు అట్లయితే అందరు నెగిటివ్ కావాలి ఏమో ఫస్ట్ ఆఫ్ ఆల్ దామిని కూడా అసలు రీజనబుల్ నామినేషన్ లేవు ప్రశాంత్ది కూడా రీజన్ అని చెప్ప ఎవరెవరిని చేసిండు ప్రశాంత్ నామినేషన్ తేజ్ అని చేసిండు ఇంకొక పర్సన్ ఎవరు దామిని చేసినాడు దామిని దామినికి ప్రశాంత్కి నువ్వు ఫక్ అన్నావు అంటే నీకు నచ్చలేదు కానీ రైతు బిడ్డ అన్నందుకు మాత్రం మీ అందరికి ఆ రోజు కోపం వచ్చింది అసలు రైతు బిడ్డ అన్నందుకు మీకు నచ్చదలేని నామినేషన్ చేసే మీకు పక్క అంటే నామినేషన్ చేసే రైట్స్ మాత్రం పక్క పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అయితే అసలు మల్టిపుల్ అంటే డిఫరెంట్ అంటే ఇంటెన్షన్ మొత్తం నామినే ఉండాలి పల్లవి ప్రశాంత్ చేస్తారంట శివాజీ హీరో అయిపోతారంట మరి నిన్ను చేస్తే జీరో అవుతుందని తెలియదు పబ్లిక్ పబ్లిక్ నిన్ను ఒకవేళ సేవ్ చేస్తే అమర్దీప్ ను సేవ్ చేస్తే వీళ్ళు జీరోలు అయిపోతుండే అమర్దీప్ ఓడు అమర్దీప్ ఓడు ఎవరు ఓడు సుబ్బు ఫస్ట్ పైసలో సుబ్బు పోయే గౌతమ్ కూడా ఉన్నాడు అసలు టేస్టింగ్ తెజ అంటే టేస్టింగ్ తేజ ఎంగేస్తుండే లెక్క మీద కానీ టేస్టింగ్ అవునా టేస్టీ తేజ టేస్టీ తేజ ఓకే టేస్టీ తేజ వెళ్ళిపోతుండే కానీ ఆయన సేవ్ చేసి దగ్గర అన్రీజనబుల్ సేవింగ్ ఇది అయితే అనిపించింది కానీ ఆ నామినేషన్ లో కెమర్దీప్ తీసుకొచ్చారు కదా నన్ను ఎందుకు తీసుకొచ్చారు రీజన్ అంటే మరి మన పవర్ స్టార్ కోసం ఇచ్చినప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చుకో ప్రిన్స్ కి ఇవ్వచ్చు కదా పల్లె ప్రశాంత్ కి ఇవ్వచ్చు కదా అనొచ్చు కదా అలాంటి అనరు దెబ్బెట్టుకునేది మాత్రం అనరు కావాల్సిన మాత్రం అమాయకంగా పెట్టడం ఫేస్ అట్లా కాదు గైస్ ఇప్పుడు రేపటి నుండి గేమ్ ఎవడ ఆడతాడు నాకు తెలిసి సుబ్బు ఫస్ట్ పొజిషన్ లో వెళ్ళిపోవడానికి ఫస్ట్ ఆరో అంటే ఉంటది ఆమె రాకరాకు వచ్చింది కాబట్టి సెకండ్ ఆప్షన్ లో మన ఈడ పేరేంది గౌతమ్ గౌతమ్ ఎంత రేట్ చేసినా కూడా బయట అంత లేదు ఆయనకి ఫ్యాన్ ఫ్యాన్ బేస్ అని అనిపిస్తుంది ఇవి శకిలలో మాత్రం బయటకు వచ్చి చాలా మాటలు వదిలేసింది అండ్ యాంకర్ నే నీకు ఎందుకు అని అడిగింది గీతురాయని సో గైస్ నాకైతే ఈ రోజు రేపటి నుండి ఎవరెవరు పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో పల్లవి ప్రశాంత్ ఆడతాడు అని ఎందుకంటే నీకు కూడా తెలుసా ఇక్కడ స్ట్రాంగెస్ట్ గేమర్స్ అంటే ప్రిన్స్ బాడీ పరంగా పల్లవి ప్రశాంత్ ఎంత పక్కకుండా స్ట్రెంగ్త్ ఉంటది రైతు బిడ్డ పొలాలు దున్నడం అన్ని చేయడం సందీప్ మాస్టర్ కి ఇప్పటిదాకా హైలైట్ న్యూస్ ఏంటంటే సందీప్ మాస్టర్ సేఫ్ గేమ్ ఆయన పవర్ అస్ట్ర వచ్చినప్పటి నుండి ఆయన ఏ గేమ్లలో పార్టిసిపేట్ చేయలేడు సో ఆయన ఎందుకు కూడా తెలియదు సో ఇంకా సేఫ్ లో ఉన్నాడు కాబట్టి నడుస్తుంది శివ ఆడిండు శివన్ ఆడలేడా శివన్ నాడి పవర్ అస్ట్ర గెలుచుకున్నాడు బుద్ధితో ఆడిండు గేమ్ పరంగా ఆడిండు శోభ ఏమాడింది అసలు ప్రియాంక శోభ ఎందుకున్నారు హౌస్ లో కిచెన్ గురించి మాట్లాడడానికి అసలు శోభ ఏం బీకింది కిచెన్ లో ఏం బీకింది పక్కన వాళ్ళ గురించి చెప్తుంది పాపం అనిపించింది సుబ్బుని వేరే రీజన్ తో నామినేషన్ ఇస్తే బాగుంటుండేమో కానీ రతికను అంత ఓట్లు వేయలేరు మన రతికను మొన్న అన్ని గంటలు వెయిట్ చేపించిన రతికాక ఎక్కువ ఓట్లు వాళ్ళు అదే హైలైట్ సేఫ్ గేమ్ ఇది సేఫ్ గేమ్ రతిక అన్ని సేఫ్ అని అట్లా వెయిట్ చేయడం కరెక్ట్ కాదు అని ఎందుకు వేయలేరు రతికకు సేఫ్ గేమ్ కాదు ఇక్కడ ఒకటి గ్యాంగ్ అయిపోయింది ఒకటి సీరియల్ యాక్టర్లు అందరూ ఒకరిని టార్గెట్ చేస్తారు ప్రిన్స్ టార్గెట్ అందరు ప్రిన్స్ టార్గెట్ చేశారు ప్రియాంక వీళ్ళందరూ ప్రిన్స్ టార్గెట్ చేశారు ఏమంటే మాత్రం నాకు కోపం వచ్చింది ప్రియాంకకి కానీ ప్రియాంక మాత్రం మళ్ళీ ప్రియాంక అంటే నువ్వు ఇట్లా ఇట్లా అని మాట్లాడకుండా అమ్మ తోడు వీళ్ళది అసలు వీళ్ళు అసలు బాత్రూమ్ లో అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ని బూతులు తిట్టిండు మరి నాగార్జున సార్ ఏం బీకిండు అది ఎందుకు మాట్లాడలేడు ప్రోమోలో అంత క్లియర్ గా వచ్చినప్పుడు నాగార్జున సార్ ఏం మాట్లాడుతున్నావు అమర్దీప్ అని ఎందుకు డైరీ చేసి మాట్లాడలేడు పార్షాలిటీ ఇక్కడ తెలిసిపోయింది ఏమడైంది ఏంటి పార్షాలిటీ అని సేవింగ్ ఎవరు రితికను ఎందుకు మాట్లాడలేడు అసలు ఇంకా నువ్వు ఇది విన్నావా సాటర్డే రోజు మీ అందరిదో ఒక బ్యాచ్ కదా అంటే ప్రియాంక ఏమన్నది అవును సార్ మాది మొత్తం స్టార్మా బ్యాచ్ అనుకుంటాను స్టార్మాకి ఇట్లా కాదు అసలు ఓటేస్తాడు అయినా ఒక్కసారి ఆలోచించు ఆడేటోళ్ళని అవును ఒకటి ఉంటే హంగ్రీ అయిన ఉండాలి లేకపోతే గేమ్ కొట్టేవాడని ఉండాలి లేకపోతే మైండ్ తో ఆడి ఉండాలి లేకపోతే లవ్ ట్రాక్ ఈ మూడామె దగ్గర లేనప్పుడు ఈమె స్టార్ మామ ఇట్టు ఇట్లా నడమైన కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె అన్రీజనబుల్ ఏంటంటే కిచెన్ లో ఆమె కూడా ఎప్పుడు కనిపించలేదు ఎప్పుడో ఫస్ట్ లో కనిపించింది ఒకసారి డిస్టెన్స్ గురించి కూడా పెట్టుకుంది మళ్ళీ దాని తర్వాత ఆమె కనిపించలేదు శోభ చెట్టు అయితే ఎప్పుడో శివన్నతో నిలబెట్టుకోవడానికి వాళ్ళతో నిలబెట్టుకోవడానికి మాత్రం ఆమె కనిపిస్తుంది ఈ మధ్యలో ఆమె కూడా సరిగ్గా కనిపించలేదు లెక్క మీద వీళ్ళిద్దరికి ఒకటి వీక్ దెంగితే బాగుంటుంది సెట్ అవుతుంది లెక్క కరెక్ట్ సెట్ లెక్క
ప్రశాంత్ ఆ మొక్కను మంచిగా ఆడు, అది కాపాడుకోరా బాబు, లేకపోతే నువ్వు రైతు బిడ్డవో కష్ట బిడ్డవో మంచిగా ఆడుతున్నావు యూట్యూబ్ వల్ల ఎంతో ఫస్ట్ లో అసలు నచ్చలేదు పల్లవి ప్రశాంత్, ఇప్పుడు నచ్చుతున్నాడు. ఏంటంటే ఒంటరిగా చేస్తే యూట్యూబర్స్ పవర్ ఎంత తెలుస్తుంది అని మేము కూడా చూపిస్తున్నాం గైస్. అంత అంటే వీడియో నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీ పోరిస్ రివ్యూస్.